How are you all? I hope you all are keeping well. So I'm your Sonia. So ఏంటి ఈ రోజు సోనియా చాలా రిలాక్స్ గా ఉంది అని అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు నేను రిలాక్స్ గానే ఉన్నాను. సో రిలాక్స్ గా మీ గురించి ఏం చేయాలి, మీకు ఏం చెప్పాలి కొత్తగా అని యాక్చువల్లీ ఆలోచించాను నేను. సో అయితే ఆలోచించగా నాకు వచ్చిన థాట్ ఏంటంటే మీకు ఒక బ్యూటీ టిప్ చెప్పాలని. సో చాలామంది యంగ్స్టర్స్కి, టీనేజర్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే పింపుల్స్, యాక్నీ ప్రాబ్లం, అలాగే మనం సన్ ట్యాన్కి అంటే బయటికి వెళ్ళినప్పుడు సన్ వల్ల వచ్చే ట్యాన్ కానివ్వండి, లేకపోతే ఈ వర్షాకాలంలో వర్షంలో తడిచినా కూడా చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే ఈ వర్షం డ్రాప్స్ అంటే రెయిన్ డ్రాప్స్ పడ్డప్పుడు మన పైన ఒక డస్ట్ ఫామ్ అవుతుందన్నమాట. సో అలాంటి దాన్ని కూడా మనం డైరెక్ట్ సోప్తో తీస్తే 100% వెళ్తుందని కాదు. సో మనం చిన్న చిన్న చిట్కాల వల్ల మన ఫేస్ పైన ఉన్న ఇలా రెయిన్ డ్రాప్స్లో వచ్చే డస్ట్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో అలాంటిది ఒక బ్యూటీ టిప్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కుకట్పల్లి అండ్ హైటెక్ సిటీ. కోర్సెస్ అవైలబుల్ బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్స్, ఆనర్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్. సో మనకి ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిపాలు అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, అండ్ సాల్ట్, అలాగే మనకి షుగర్, కర్డ్, దెన్ అగైన్ మనకి శనగపిండి అంటారు కదా, మనం బజ్జీలు వేసుకుంటాం మామూలుగా ఈ పిండితో, ఈ పిండిని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి, శనగపిండి. అలాగే మనకి ఇంట్లో కిచెన్లో దొరికే పసుపైనా కానివ్వండి, ఛాయ పసుపైనా పర్వాలేదు, నేను ఇక్కడ యూజ్ చేస్తుంది మాత్రం ఛాయ పసుపు అండి. సో ఈ పసుపు దొరికితే కనుక మీకు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవి ఈ ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలో చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎలా మనం ఇంట్లోనే న్యాచురల్గా మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ కానివ్వండి, యాక్నీ కానివ్వండి, అలాగే రెయిన్ డ్రాప్స్ వల్ల వచ్చే డస్ట్ని తొలగించుకోవడం కానివ్వండి, సన్టైన్ అయినా కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎలా ఫేస్ని క్లియర్ చేసుకొని పార్లర్కి వెళ్లకుండా మనం ఎలా ఉండొచ్చో నేను మీకు చూపించేస్తానండి. దీనికి మనం ఫస్ట్ క్లిన్జింగ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఫేస్ని క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నామండి. సో నేను ఫస్ట్ క్లిన్జింగ్ చేస్తాను. క్లిన్జింగ్కి కావాల్సింది మనకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ మనకి కావాలి, ఫ్రెష్ మిల్క్ అంటే పచ్చిపాలు, కాగబెట్టని పాలు ఉంటాయి కదా, మనం కాగబెడితే ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట కొంచెం లెవెల్ వరకు. సో అలా కాకుండా మనకి ప్యూర్ మిల్క్ అంటే కాగబెట్టని పాలు అయితే కనుక దాంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి మిల్క్లో 1/2 టీ స్పూన్ అంటే ఒక కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, మంచి డైల్యూట్ చేసేసుకోవాలి పచ్చిపాలలో సాల్ట్. ఇది చాలా బాగా క్లిన్జింగ్కి పనికొస్తుందండి, మీ ఫేస్ పైన ఉన్న డస్ట్ని మొత్తం కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. ఈ సాల్ట్లో మిల్క్లో మనకి అంత మంచి ఉన్నాయండి. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఒక కాటన్ ప్యాడ్ తీసుకోండి, లేకపోతే కాటన్ తీసుకోండి. సో ఈ కాటన్ ఇలా మనం దీంట్లో డిప్ చేసేసి సో ఫేస్ పైన ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ముందుగా ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి, దెన్ ఫేస్ పైన ఇలా కాటన్ ప్యాడ్తో మంచిగా అప్లై చేసేసుకోండి. నీట్గా ఇక్కడ ఫేస్లో ఏం లేకుండా అప్లై చేసేసుకోండి. దీన్ని ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. క్లీన్గా అప్లై చేసేసుకొని ఆల్మోస్ట్ మనం నీట్గా అప్లై చేసేసుకున్నాం కదా, దెన్ మనం దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం సర్క్యులర్ మోషన్లో దీన్ని మనము ఇలా చేస్తూ ఉండాలి. సో దట్ ఏంటి అని అంటే మన ఫేస్ పైన ఏదైతే డర్ట్ అయితే ఉందో అంటే మన రెయిన్ డ్రాప్స్ వల్ల వచ్చిన డర్ట్ కానివ్వండి, లేదా మనకి సన్ ట్యాన్ వల్ల వచ్చిన డర్ట్ కానివ్వండి, ఇలా ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి ఇలా మనం మసాజ్ చేయడం వల్ల, ఈ క్లిన్జింగ్ వల్ల, ఇది మంచి టోనర్ అండి, క్లిన్జర్ అని చెప్పుకోవచ్చు, సాల్ట్ అండ్ మిల్క్. సో ఇలా క్లిన్జింగ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా దూరం అయిపోతాయి. సో ఇలా ఒక 1 to 2 సెకండ్స్ మీరు మసాజ్ చేసుకోండి. దెన్ అగైన్ మనం ఒక కాటన్ ప్యాడ్ తీసేసుకొని ఫేస్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా మన ఫేస్ ఎంత క్లీన్గా నీట్గా అయిపోయిందో. సో ఫేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసింది.
సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఇంత డస్ట్ ఉంటుందా అని అనిపిస్తుంది మనకి. సో ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేదాం. సో క్లిన్జింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ స్క్రబ్లోకి వెళ్ళిపోదాము. స్క్రబ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనలో మన ఫేస్ పైన కానివ్వండి, నోస్ పైన, చిన్ పైన ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని తీయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కర్డ్లో నేను ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ ఇనఫ్ యాక్చువల్లీ మన స్క్రబ్కి. సో దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అంటే, దీన్ని మంచి మనం మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం రఫ్గా ఉంటేనే బెటర్ అండి, మనకి షుగర్ స్క్రబ్బింగ్ మనకు బాగా పనికొస్తుంది. సో ఇలా దీన్ని మనము లైట్గా ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫ్రిడ్జ్ మనము కర్డ్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. సో మీరు ఇలా నెమ్మదిగా మెల్లిగా స్క్రబ్ చేయండి, ఎందుకంటే మనకి షుగర్ ఏదైతే ఉందో చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి. సో నిదానంగా స్క్రబ్ చేసుకోండి. ఇలా మనం ఒక 2 to 3 మినిట్స్ స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నోస్ ఏరియాస్, అలాగే ఈ చిన్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మీరు సర్క్యులర్ మోషన్లో చిక్స్ని, ఈ నోస్ ఏరియాని బాగా మీరు రబ్ చేసుకోండి. నిదానంగా రబ్ చేయండి, బాగా రబ్ చేయండి అంటే గట్టిగా అని కాదు, నా ఉద్దేశం బాగా రబ్ చేయమంటే మంచిగా కొంచెం టైం తీసుకొని రబ్ చేయమని అర్థము. సో ఈ స్క్రబ్బింగ్ మనకు ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఓకే వ్యూయర్స్, సోనియాకి మధ్య మరపు చాలా అయిపోతుంది. సో మీకు మెయిన్ మసాజ్ చెప్పడమే మర్చిపోయాను ఫేషియల్ మసాజ్కి. ఇందాక నేను ఏదైతే చాయ పసుపు తీసుకున్నానో ఆ చాయ పసుపుని నేను నైట్లో పచ్చిపాలలో కలిపేసి మన ఐస్ ట్రేలో వేసి ఇలా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నానండి. దీంట్లో పచ్చిపాలు, చాయ పసుపు ఇవి రెండు ఉన్నాయండి. సో మనకి వన్స్ స్క్రబ్బింగ్ మెథడ్ అయిపోయిన తర్వాత ఈ చల్లని ఐస్ క్యూబ్స్ తీసి నిదానంగా మనము ఇలా ఇలా ఒక స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఉండదు, 1 మినిట్ అయితే సరిపోతుంది, మెల్ట్ అయిపోతుంది ఇది. సో ఇది మెల్ట్ అయిపోయేంత వరకు మనము ఈ యాంగిల్స్లో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్కి ఒక రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట. అంటే మనం దినమంతా పడ్డ స్ట్రెస్ కానివ్వండి, మనకున్న టెన్షన్స్ మన ఫేస్ పైన చాలా పడుతుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఇలాంటి కూల్ ఐటమ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మన నర్వ్స్కి, చిక్స్కి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదంతా పోయి ఫేస్ మొత్తం రిలాక్స్గా అయిపోతుంది మనకు. ఇలా ఇది కరిగేంత వరకు మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని డ్రై అయ్యేదాకా ఉంచేసి క్లీన్ చేసేసుకోవాలి. సో వ్యూయర్స్, అలా మనం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోని మనం వాష్ చేసేసుకోవాలి. వార్మ్ వాటర్ లాంటివి యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం దీంట్లో పసుపు వాడాం కాబట్టి వార్మ్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి. నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఫేస్ స్ట్రక్చర్ మనకి ఇలా నీట్గా క్లీన్గా వస్తుందండి. దెన్ ఇప్పుడు మనది ఫేస్ ప్యాక్ టైం అండి. సో ఫేస్ ప్యాక్కి ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు శనగపిండి అని చెప్పాను కదండి, ఈ శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండిలో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న టీ స్పూన్తోని కొంచెం చిటికెడు అంటారు కదా, అలా ఒక చిటికెడు టర్మరిక్ యాడ్ చేశానండి. దెన్ దీంట్లో కొన్ని పచ్చిపాలు కలుపుతున్నానండి. నేను కలిపేసి ఒక స్మూత్ బ్యాటర్గా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇలా స్మూత్ బ్యాటర్గా దీన్ని రెడీ చేసుకున్నాను. శనగపిండి, మరి చాయ పసుపు, అలాగే పచ్చిపాలు వేసేసి నేను దీన్ని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని మనం ఆల్ ఓవర్ ఫేస్కి అప్లై చేసేద్దాము. ఇది డ్రై అయిపోయేదాకా ఉంచేసి దీన్ని ఫస్ట్ వాటర్తో ట్యాప్ చేయాలండి, ఎందుకంటే ఇది టైట్గా పట్టేస్తుంది కాబట్టి. మీరు రఫ్గా హ్యాండిల్ చేస్తే కనుక రింగిల్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఆడియన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా అది డ్రై అయినాక ఇమ్మీడియట్గా మనం సోప్ని రబ్ చేసినట్టు రబ్ చేసి ఇమ్మీడియట్గా ప్యాక్ని అలా తీయకూడదు, ఎందుకంటే రింగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైనా ప్యాక్ డ్రై అయిన తర్వాత వాటర్ ట్యాప్ చేసి ఆ వాటర్ ట్యాప్ ద్వారా అదేమవుతుందంటే కొంచెం ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిన తర్వాత దెన్ లైట్గా మసాజ్ చేస్తూ ప్యాక్ని రిమూవ్ చేయండి. సో ఏంటంటే మీకు రింకిల్స్ రాకుండా కాపాడుతుంది అన్నమాట. సో ఇలా మనం ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకున్నాం కదా,
ఇది డ్రై అయ్యేదాక మనము ఉండనిద్దాము. తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇలా మీరు ఇంట్లో మీ కిచెన్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోటి మీరు చక్కగా మంచి బ్యూటీ టిప్స్ని మీ దగ్గరే ఉంటాయి. మీరు పార్లర్కి వెళ్ళి థౌసండ్స్ హండ్రెడ్స్ మీరు మనీ వేస్ట్ చేయని అవసరం లేదు. మీకు సన్ టైన్ వల్ల వచ్చిన డార్క్నెస్ కానివ్వండి, యాజ్ ఐ సెడ్ రెయిన్ డ్రాప్స్ వల్ల వచ్చిన డస్ట్ కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఈ ఫేషియల్తో మీకు పూర్తిగా నెమ్మది నెమ్మదిగా మీకు తగ్గుతుందండి. ఏదైనా కూడా వన్ అటెంప్ట్లో తగ్గిపోవాలి అంటే కనుక ఏది కూడా అవ్వదు. మనం పేషెన్స్గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉంటే మనకి రిజల్ట్స్ వస్తాయండి. మీరు వీక్లీ వన్స్ కంటిన్యూగా ఇది చేయండి. వారానికి ఒక్కరోజు ఒక 15 మినిట్స్ అయితే టైం సరిపోతుందండి. 15 మినిట్స్ మీ ఫేస్ కోసం మీరు టైం కేటాయించుకొని ఈ స్టెప్స్ని కనుక కరెక్ట్ ప్రొసీజర్లో ఫాలో అవుతే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. సో వ్యూయర్స్, చూసారు కదండి ఈనాటి బ్యూటీ టిప్ని. హోప్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్, బికాస్ ఇది కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఇది చేస్తాను కాబట్టి ఐ షేర్ విత్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదా ఫేస్ మొత్తం నీట్గా వాష్ చేసుకుంది. సో ఇప్పుడు నేను ట్యాప్ చేసి చూపిస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు దయచేసి టవల్ని ఇలా ఇలా రుద్ది రుద్ది తుడవద్దు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు పాటించండి. అలా తుడవడం వల్ల కూడా ఫేస్ చాలా రఫ్ అవుతుంది, రింకిల్స్ ఫామ్ అవుతాయి తొందరగా. సో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా అవుతాయి. మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, సరిపోతుంది. వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఫేస్లో ఎంత మంచి క్లియరెన్స్ వచ్చింది. మీరు గమనిస్తున్నట్టయితే ఫేస్లో ఒక ఫ్రెష్నెస్, ఒక క్లియర్నెస్ అది వచ్చింది కదా. సో ఇలాగే మీరు వీక్లీ వన్స్ ఒక్కరోజు కనుక మీరు ఇలా ట్రై చేస్తే, ఒకరోజు ఒక 15 మినిట్స్ చేయండి, సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇదనే కాదు ఏ ఫేషియల్ కానీ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా, మీ ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏది చేసినా కూడా నైట్ టైమ్స్లో చేయండి. ఎందుకంటే నైట్ టైమ్స్లో మనం బయటకు వెళ్ళము, లైట్ ఉండదు, ఏమి ఉండదు కాబట్టి ఫేస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. సో నైట్ ఉన్న 12 అవర్స్ ఫేస్కి మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల మీకు రిజల్ట్స్ బాగా తెలుస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్.